Dear students, ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో అధ్యయనం చేస్తున్న అంశం సింధు నాగరికత. ఈ సింధు నాగరికత ప్రపంచానికి అందించినటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఏమిటి, అసలు భారతదేశం తలెత్తుకునేటట్టు చేసినటువంటి గొప్ప ఈ నాగరికత గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్ క్లాసులు హిస్టరీకి సంబంధించినవి జస్ట్ 15 నిమిషాలు లేదా 20 నిమిషాల కాల వ్యవధితో మాత్రమే తయారు చేయబడ్డాయని గుర్తుంచుకోండి. మిగతా దీనికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసులు పర్ఫెక్ట్గా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ కావాలనుకుంటే హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్తో పాటు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసులకు సంబంధించి మా యాజమాన్యాన్ని సంప్రదించగలరు. ఇక్కడ ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోండి, 2 తెలుగు రాష్ట్రాలలో ప్రిపేర్ అవుతున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఆన్లైన్ క్లాసుల్లో ఈ సబ్జెక్టుకు సంబంధించిన అంటే ప్రాచీన భారతీయ చరిత్ర, మధ్యయుగ భారతీయ చరిత్ర, ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించినవి ప్రతి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అందుకని మీరు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఆ ఆన్లైన్ క్లాసుల్ని పొందవచ్చును. ఇక పోయినట్టయితే మనం సింధు నాగరికత గురించి ఒక కనీస అవగాహనను తెచ్చుకుందాం. భారతదేశంలో 1921వ సంవత్సరంలో ఒక గొప్ప పరిణామం జరిగింది. అదేమిటంటే, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో 1921వ సంవత్సరంలో సింధు నది పరివాహక ప్రాంతంలో ఒక గొప్ప తవ్వకాలు చేయగా, ఆ తవ్వకాల్లో దాదాపు 272 పట్టణాలు, 7 మహానగరాలు బయటపడ్డాయి. దీనివల్ల ప్రపంచానికి ఏం గొప్పతనం చేకూరింది లేదా భారతదేశానికి గొప్పతనం ఏమొచ్చిందంటే, 1921వ సంవత్సరం వరకు యావత్ ప్రపంచానికి ఒక ఆలోచన ఉండేది ఏంటంటే, భారతదేశానికి ఒక ప్రత్యేకమైన నాగరికత కానీ, భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం కానీ గౌరవం కానీ ఏమీ లేవు. ఎక్కడో ఆర్యులు అనేటటువంటి వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఉత్తర భారతదేశాన్ని అప్పటికే భారతదేశంలో ఉన్న వాళ్ళకి నాగరికతను నేర్పారు. ఆ నిద్రమోకాలకి చరిత్ర అన్న, నాగరికత అన్న ఏమీ తెలియదని చెప్పి యావత్ భారతదేశం మన భారతదేశాన్ని భావించేది. మన భారతీయులు కూడా అలాగే ఉండేది. ఎవడో మనకి తలదూకొట్టం నేర్పాడు, బట్టలు వేసుకోవటం నేర్పాడు, నడవడికను నేర్పాడు, నాగరికతను నేర్పాడని చెప్పి మనలు బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ 1921వ సంవత్సరం ఒకసారిగా టపాస్ పేలినట్టుగా పేలింది. ఏంటంటే, భారతదేశంలో 1921వ సంవత్సరంలో అప్పటి ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో అక్కడ తవ్వకాలు చేయగా 272 పట్టణాలు ఆ అంతర్భూగర్భంలో ఒక్కొక్కటి పొరలు పొరలుగా 7 పొరలు తువ్వుకుంటూ పోతుంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి నాగరికత, అంటే సినిమా సెట్టింగ్, బాహుబలి సినిమా సెట్టింగ్ లాగా అండర్ గ్రౌండ్లో 200 పట్టణాలు బయటపడ్డాయి. ఆ పట్టణాలు బయటపడినటువంటి విస్తీర్ణం అంతా కూడా దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్లలో ఒక ప్రపంచం ఎరుగినటువంటి ఒక చరిత్ర మన భారతదేశంలో బయటపడింది. దీన్ని బట్టి ప్రపంచానికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, భారతదేశానికి ఆర్యులు వచ్చిన తర్వాత నాగరికత రాలేదు, ఆర్యుల కంటే ముందే 3000 సంవత్సరాల చరిత్ర భారతీయులకు ఉన్నది. అందువల్ల ఇంకో విషయం ఏంటంటే, భారతదేశానికి ఒకడు నాగరికత నేర్పలేదు, భారతదేశమే ప్రపంచానికి నాగరికత నేర్పిందని చెప్పి యావత్ భారతదేశం మన భారతదేశ గొప్ప, యావత్ ప్రపంచం కూడా భారతదేశ గొప్పతనాన్ని కొనియాడటం మొదలుపెట్టింది. అంతేకాదు, ప్రపంచంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా 3 ప్రసిద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి. యావత్ ప్రపంచం నిద్రపోతుంటే 3 నాగరికతలే కళ్ళు తెరిచి ప్రపంచానికి నాగరికతను నేర్పాయి. ఆ 3 నాగరికతలు ఏంటంటే, మెస్పటోమియా నాగరికత ఒకటి, 2వది ఈజిప్టు నాగరికత ఒకటి, 3వది మన సింధు నాగరికత ఒకటి. ఈ సింధు నాగరికత ప్రపంచంలో 3వ నాగరికతగా చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు, ప్రపంచానికి కాల్చిన ఇటుకలని ఉపయోగించి మనం ఇల్లు నిర్మించుకోవాలని నేర్పింది సింధు నాగరికత. కాల్చిన ఇటుకలు పెట్టి గోడ కడితే ఆ గోడకి లైఫ్ టైం ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రయోగాత్మకంగా చేసి చూపించింది సింధు నాగరికత. ప్రపంచానికి
అచ్చు యంత్రాల ద్వారా సీల్స్ ముద్రలను తయారు చేసి చరిత్రకు అందించాలి, భావితరాలకు తెలియజేయాలనేటువంటి సంస్కృతిని నేర్పింది మన సింధు నాగరికత. ప్రపంచానికి అండర్ గ్రౌండ్ ద్వారా మురుగునీటి సౌకర్యం అంటే డ్రైనేజ్ సిస్టమ్ని అమలు చేసుకోవటం వల్ల అంటువ్యాధులు రావని చెప్పి పరిశుభ్రత గురించి 3000 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తెలియజేసిన నాగరికత సింధు నాగరికత. ప్రపంచానికి ఇంకో సందేశాన్ని ఇచ్చింది, వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి పట్టణాలను ఎలా కాపాడుకోవాలో ఆనకట్టల నిర్మాణం చేపట్టింది సింధు నాగరికత. ప్రపంచానికి పత్తిని కాటన్ని పండించి అందించింది మన సింధు నాగరికత. అదేవిధంగా ఈ ప్రకృతిని నడిపించేది ఒక అమ్మతల్లిని చెప్పి మదర్ గాడ్డెస్ని పూజించటం మొదలుపెట్టింది సింధు నాగరికత. మానవుని జీవనంలో జీవుల యొక్క ప్రాముఖ్యత అంటే పశువులు పశు సంపద చాలా అవసరం అని చెప్పి ఆ పశువుల్ని కాపాడటం కోసం ఒక మగదేవుడు అనేవాడు అక్కడ ఉండాలని చెప్పి పశుపతి అనేటటువంటి దేవుని పూజించింది ప్రపంచానికి నేర్పింది మన సింధు నాగరికత. ఒకటేమిటండి, నౌకాయాన నిర్మాణం ప్రపంచానికి అందించింది, డ్రైనేజీ సిస్టాన్ని భారతదేశానికి అందించింది, పత్తిని ప్రపంచానికి అందించింది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో టౌన్ ప్లానింగ్, గ్రిడ్ పద్ధతి ద్వారా టౌన్ ప్లానింగ్ చేపట్టుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి ప్రపంచానికి ప్రయోగాత్మకంగా చేచూపించింది సింధు నాగరికత. ఇంత గొప్ప నాగరికత మన భారతదేశ నాగరికత కావటం అనేది మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. దీనిలో దీనిని హరప్పా నాగరికతని, మోహంజదారు నాగరికతని, మూల భారతీయ నాగరికతని, పట్టణ నాగరికతని, తొలి నాగరికత అని చెప్పి ఎన్నో పేర్లు సర్జన్ మార్షల్ సూచించటం జరిగింది. ఈ నాగరికత గురించి ఎంత అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అతి చిన్న పోటీ పరీక్షల దగ్గర నుంచి అతిపెద్ద పోటీ పరీక్షలైనటువంటి సివిల్ సర్వీస్ వరకు కూడా అద్భుతంగా మార్కులను సంపాదించుకోవచ్చు. అందుకని విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అని అంటే అసలు తొలి మనం హిస్టరీ మీద ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ అడిగేటటువంటి సింధు నాగరికత గురించి అడుగు, సింధు నాగరికత గురించి నీ అభిప్రాయం ఏందంటాడు. లేకపోతే పట్టుకుని చిన్నపిల్లగాళ్ళలాగా సింధు నాగరికత వాళ్ళకి తెలిసింది ఏంది వాళ్ళు పూజించిన దేవుడు అని అడగడు. సింధు నాగరికత ప్రపంచానికి ఏమందించింది, అసలు సింధు నాగరికత కంటే ముందు మన భారతదేశం ఒక నాగరికత ఉందని అనుకున్నారు, కానీ ఏ సంవత్సరం నుంచి సింధు నాగరికత గురించి ప్రజలు చెప్పుకోవటం జరిగింది అని చెప్పి ఇలా క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్లో అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాయని కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇక చూడండి, సింధు నాగరికత గురించి అడగటానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు భారతదేశం ఇవే అడుగుతాడని కాదండి, ఇలా అడుగుతాడని చెప్తున్నాను. చూడండి, భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన సింధు ప్రాంతం ఏది అన్నాడు. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణం కలిగింది, ఏ పిల్లవాడైనా కూడా భారతదేశంలో సింధు నాగరికత గురించి పట్టణాల గురించి చెప్పండి అబ్బా అంటే ఫస్ట్ హరప్పా చెప్తాడు. ఎందుకు, హరప్పా బయటపడింది 1921లో కాబట్టి, 1922లో మోహంజదారో బయటపడింది కాబట్టి. ఇక ప్రసిద్ధి చెందిన నగరాలు ఏందిరా అంటే ఎమ్మటికి చెప్తాడు, హరప్పా మోహంజదారో అంటాడు. భారతదేశంలో సింధు నాగరికత ఆనవాళ్ళు బయటపడిన నగరాలు ఏంటంటే హరప్పా మోహంజదారో అంటాడు. కానీ ఇక్కడ పర్టికులర్గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతం ఏందంటాడు అంటే ధోలావీరా గుజరాత్. మరి హరప్పా మోహంజదారో కాదా అంటే హరప్పా మోహంజదారో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. అవి రెండు పాకిస్తాన్ దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమడుగుతాడు, భారతదేశంలో అంటాడు అంటే ఇప్పుడు మన భారతదేశంలో సింధు నాగరికత ఆనవాళ్ళు ఎక్కువగా బయటపడినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే ధోలావీరా, ఇది గుజరాత్లో ఉన్నది, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హరప్పా రావి నదికి ఎటువైపు ఉంది అన్నాడు. చాలామంది మార్కెట్లో దొరికేటటువంటి ఈ పబ్లికేషన్స్ మార్కెట్లో దొరికేటటువంటి వివిధ రకాలైనటువంటి మెటీరియల్ కొనుక్కొని పోతారు. హరప్పా సింధు నది రావి నది ఒడ్డున ఉన్నది, రావి నది ఒడ్డున ఉంది అంటాడు. రేపు మీరు ఎగ్జామ్కి పోతే వాడు అడుగుతాడు, వాడే ఇస్తాడు హరప్పా రావి నది ఒడ్డునుంది అని అంటాడు. నేను చదువుకొని పోయినా కదా, వాడే ప్రశ్న ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ ఏం చేయాలా అంటే మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. వాడు ఏమంటాడు, హరప్పా రావి నది ఒడ్డున ఉన్నదని నువ్వు చదువుకొని పోతే వాళ్ళే హరప్పా రావి నదికి ఏ వైపున ఉంది అంటాడు. అంటే కుడివైపునుందా ఎడమవైపునుందా అంటాడు. అంటే ఎడమవైపునున్నది. మరి మోహంజదారో సింధు నది ఒడ్డున నువ్వు చదువుకొని పోతావు,
అది ఏ వైపున ఉందంటాడు, కుడి వైపున ఉందా ఎడం వైపున ఉందా అంటాడు. అర్థమైందండి? అలా కూడా మనని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ కన్ఫ్యూజ్లో మనం ఇరుక్కుంటే మళ్ళీ ఒక నోటిఫికేషను, కొన్ని లక్షల మంది పోటీదారులని, మన పోటీదారులని, మన శత్రువుల్ని మనమే తయారు చేసుకున్నట్టయితుంది. అందుకని చదివేటటువంటిది సంపూర్ణంగా చదివితే ఏ సమస్య రాదు, తొందరగా గట్టెక్కొచ్చు అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం తరం యుద్ధానంతరం మన భారతీయ పురావస్తు శాఖ అధిపతి ఎవరన్నాడు? భారతీయ పురావస్తు శాఖ అంటే ఏఎస్ఐ అంటది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అర్థమైందా? దానికి డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి మార్టిమోర్ వీలర్. మార్టిమోర్ వీలర్ అనేటటువంటి వ్యక్తి సింధు నాగరికత మీద కూడా ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. అది ఏందనేది మనం తర్వాత ఆన్లైన్ క్లాసులో అధ్యయనం చేద్దాం. నెక్స్ట్ చూడండి, సింధు అంటే అర్థమైంది అంటాడు. మీరు సింధు నాగరికత పాఠం మొత్తం చదువుకొని పోతారు. మోహంజదారు మృతుల దిబ్బ, మోహంజదారు మృతుల దిబ్బ అని ఇంటర్మీడియట్ నుంచి బట్టి పడతాం. లోతాలు మృతుల దిబ్బ, కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని చెప్పుకొని పోతాం. వాడు అంతా చదువుకొని పోతాం. ఫస్ట్ ఎమ్మటే ఇస్తాడు, సింధు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింధు అంటాడు. సింధు నాగరికత గురించి 20 పేజీలు చదివా సింధు అంటే ఏందో తెలియలేదు అనేటటువంటి బాధపడకుండా చూడండి. సింధు అంటే వాళ్ళ సింధీ భాషలో గొప్ప జలాశయం అని అర్థం. గొప్ప జలాశయం ఎందుకంటే మానవుని నాగరికతలన్నీ ఆవిర్భవించింది నదీ పరివాహక ప్రాంతంలోనే. జలమే జీవాధారం, జలం ఎక్కడుంటే జీవం అక్కడుంటుంది. అందుకని వాళ్ళు గొప్ప జలాశయంగా భావించుకున్నారు సింధు నదిని. నెక్స్ట్, సింధు ప్రజలు మెస్పటోమియా నుంచి భారతదేశానికి వలస వచ్చారు. అంటే సింధు నాగరికత ప్రజలు అసలు సింధు వాళ్ళు కాదు, వాళ్ళ నేటివ్ ప్లేస్ సింధు ప్రాంతం కాదు, వాళ్ళు మెస్పటోమియా నుంచి భారతదేశానికి వచ్చి వచ్చారని చెప్పింది ఎవరంటే మార్టిమోర్ వీలర్ అని చెప్పి ఇక్కడే వచ్చాడు మనకైనా మార్టిమోర్ వీలర్. ఈయన ఇంత అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇవి చిన్న చిన్న ప్రశ్న అండి, వీటికి సంబంధించినవన్నీ కూడా మనం తర్వాత అధ్యయనం చేద్దాం. అసలు మ్యాచింగ్ బిట్లు ఎలా అడుగుతుందో చూద్దాం. చూడండి, 1861, 1870, 1826, 1901, 1921 ఏఎస్ఐ అన్నాడు. ఓ పెద్ద పెద్ద లైన్ లైన్ క్వశ్చన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క చిన్న ఇయర్ని బట్టి కూడా మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేకపోతే మన నాలెడ్జ్ని అంచనా వేయచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మనకి సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటే 100 కోణాల్లో 100 విధాలకు ఇవ్వనండి. జుట్టును నమ్మంటే ఏ కుప్పైన వస్తుంది అన్నట్టు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఇయర్స్ వేయించుకొని యావన్ ఇచ్చుకొని ఎమ్మటే రాబట్టచ్చు. చూడండి, 1861 అన్నాడు. అంటే ఇందులో ఏం తీయడా? కలకత్తా ఇచ్చాడు, లార్డ్ కానింగ్ ఇచ్చాడు, హరప్పా ఇచ్చాడు, చార్లెస్ మాసన్ ఇచ్చాడు, లార్డ్ మేయో ఇచ్చాడు, లార్డ్ కర్జన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమై ఉంటుందంటే 1861 అంటే చూడండి, అప్పుడు ఇది ఏఎస్ఐ అనే ఒక సంస్థ స్థాపించబడిన సంవత్సరం. అంటే ఎవరు స్థాపించుంటారు అంటే లార్డ్ కానింగ్ అనేవాడు స్థాపించాడు. ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్, 1870 అన్నాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో 1870 ఎవరి దేనికి మ్యాచింగ్ అవుతుందంటే 1861 లార్డ్ కానింగ్ ఏఎస్ఐని స్థాపిస్తే తర్వాత అది మూతపడిపోయింది. దాన్ని తిరిగి స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మేయో. అందుకని లార్డ్ మేయో ఇక్కడ కరెక్ట్, లార్డ్ మేయో తిరిగి ప్రారంభించాడు. ఓకేనండి. నెక్స్ట్ విషయం ఏంటంటే 1826 అంటే నాకు తెలిసి డి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 1826 చార్లెస్ మాసన్ అనేవాడు సింధు నాగరికత ఏరియాలో తవ్వకాలు చేపట్టడం కోసం ఆ మట్టి దిబ్బల మీద పరిశోధన చేశాడు. అసలు మొట్టమొదటిసారిగా సింధు నది పరివాహక ప్రాంతం మీద ఆ మట్టి దిబ్బల మీద పరిశోధన చేస్తే ఒక అద్భుతమైన నాగరికతను వెలికి తీయొచ్చు అని ఆశపడినవాడు, ఆరాటపడినవాడు, బ్రిటిష్ వాళ్ళని ఒప్పించాలని ప్రయత్నించినవాడు చార్లెస్ మాసన్. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, 1901 అంటే లార్డ్ ఏది ఇక్కడ అంటే లార్డ్ కర్జను మళ్ళీ ఏఎస్ఐ అనే సంస్థని ఒక అధికారిక సంస్థగా స్థాపించి దానికి ప్రత్యేకమైన ఫండును రిలీజ్ చేసి దానికి సర్జాన్ మార్షల్ అనేటటువంటి వ్యక్తిని దానికి డైరెక్టర్గా పెట్టడం జరిగింది. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంటే ఎఫ్ నెక్స్ట్ 1921 అంటే ఇక్కడ ఏంటంటే హరప్పా సింధు తవ్వకాలు చేసింది. ఫస్ట్ హరప్పా నుంచే మొదలుపెట్టారు కాబట్టి 1921 హరప్పా తవ్వకాల్లో బయటపడింది. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏఎస్ఐ. ఏఎస్ఐ అంటే ఇక మనకి మిగిలింది ఏంది? ఏ అంటే కలకత్తాలో ఏఎస్ఐ అనే సంస్థను స్థాపించారు. మన దేశానికి స్వాతంత్రం రావటమే కాదు, రావటం కంటే ముందే కాదు,
1912 సంవత్సరం వరకు మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో కలకత్తా రాజధాని ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఏ సంస్థను స్థాపించినా కలకత్తాలోనే స్థాపించేవాళ్ళు ఎప్పుడు 1912కు ముందు. అందుకని 1871లోనే 61లోనే స్థాపించబడింది కాబట్టి కలకత్తా దీనికి సరైనటువంటి ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకొని మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో అధ్యయనం చేద్దాం.